శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. దీన్నే వక్రగతి అంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకుండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి. చెప్పాలంటే శని, గురువు, ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ, కదలిక కానీ, వక్రగతి కానీ, ఇవన్నీ కూడా మన మీద, మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు. మరి అలాంటి గ్రహమైనటువంటి శనిగ్రహం ఈ జూన్ 30వ తారీఖు నుండి రాబోయే, అంటే జూన్ 30, 2024 నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలోకి రాబోతుంది. మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది, అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందుగా అసలు శనిగ్రహం, శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు. శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం. ఏదైనా ఇవ్వాలి, ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు. ఏదైనా తొందరగా కాకుండా దాన్ని కొంత దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది. మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు వక్రగతి. వక్రగతి అంటే ఏంటి? వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంతవరకు రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమపడేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం. అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది? అయితే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా లేదు, అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా, ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొందబోతుంది, ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో. కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట 3 నెలలు గురు నక్షత్రం మీద, తదుపరి శతభిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట. అంటే 4.5 నెలలు, దాదాపు 139 రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది. ఈ 139 రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల పొందేటువంటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా, మరి మనం ఈ 5 నెలల కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు. మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి మరి ఈ 4.5 నెలలు అంటే మనకు ఇప్పుడు రాబోయేటువంటి జూన్ 30 నుండి నవంబర్ 15 వరకు మకర రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే మకర రాశి అంటే రాశ్యాధిపతి శని మొదటి స్థానం, జరిగేది 2వ స్థానంలో. 2వ స్థానము అంటే ఇది ధనుసుకు అంటే ఇది ధనానికి సంబంధించినటువంటిది. కొంత మన వాక్ స్థానం కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్ని వాటిని బట్టి ఉంటుంది. అంతేకాదు దాని ఎఫెక్ట్ మనం ఉన్నటువంటి మనస్థానానికి, మన యొక్క
దాని మీద కూడా ఉంటుంది. కాకపోతే ఇది పెద్దగా తేడా తెలిసినటువంటిదిగా ఉండదు, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏళ్ళనాటి శనిలో ఉన్నటువంటి వారు. ఏళ్ళనాటి శనిలో ఉంటే శని తనకు సంబంధించినంత వరకు తన రాశి తన ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి కాలంలో ముందుకు వెళ్ళినటువంటి కాలం కాకుండా ఇప్పుడు తిరిగి వస్తున్నటువంటి ఈ కాలంలో మనకింతవరకు ఏది జరుగుతుంది అనుకున్నాము, కొన్ని జరగనివి ఏవైతే ఉన్నాయో, ఏ విషయాల్లో ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు మనకి ఇంతవరకు మనకు మాట విలువ ఇవ్వలేదు, ఇప్పుడు తప్పకుండా ఇస్తారు. మన ధనానికి ఇంతవరకు మనం పెట్టుబడులే ఉన్నాయి కానీ ఆ సంపాదన లేదు అన్నటువంటి వారికి చక్కని సంపాదన కాలంగా చెప్పచ్చు. చక్కగా మనం అనుకున్నంత వరకు ఈ ధనస్థానం అంతా కూడా వృద్ధి చెంది చక్కటి ఆదాయాన్ని పొందేటువంటి పరిస్థితి ఈ 4 నెలలు, ఆ తర్వాతి కాలం కూడా మనకు కనిపిస్తుంది. చక్కగా ఆదాయాన్ని పొందేటువంటిది, మనం చెప్పేటువంటి మాటకు విలువ దొరికేటువంటి సమయంగా మనం చెప్పచ్చు. మకర రాశి వారికి ఇప్పటి వరకు పడ్డటువంటి కష్టాలన్నీ కూడా చాలా తేలిగ్గా ఇహ తగ్గే సమయం వచ్చింది, ఇక అంతా కూడా నాకు పాజిటివ్గా కనిపిస్తుంది, అంతా కూడా బాగుండేటువంటి సమయం అని అనిపించే విధానికి ఇది మొదటిగా కనిపించేటువంటి స్థితి అనమాట. ఈ 4.5 నెలల్లోనే మనకు తెలుస్తుంది చాలా ఆనందంగా ఉంది, హాయిగా ఉంది, ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలు పోయాయి, మనం మాట్లాడితే ఎవడు విలువ ఇవ్వనేవాడు అందరూ కూడా చక్కగా విలువిస్తున్నారు, ఇలా అనిపించేటువంటి పరిస్థితి అయితే మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది. కొద్దిగా ఏంటి అంటే ఎంత ఆదాయం వచ్చినా కొద్దిగా మనం అదుపులో ఉంచుకోవాల్సినటువంటిది ఇది మన ఖర్చులు. ఈ ఖర్చును కనుక లెక్క చూసి సరిగ్గా అవసరమైన చోట ఖర్చు పెట్టినట్టయితే ఇంకా అంత ఆనందమే లేదు. వస్తుంది కదా అని మనం ఖర్చు పెడితే మళ్ళీ ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక అంత ఆనందంగా సుఖంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఒక్కవేళ మనకు అలా అనిపించలేదు అన్నప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాలను మాత్రం చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా, అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు, శనిశ్చయుడు అంటేనే క్రమశిక్షణం. నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ శనిదశ కానీ శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు. అలా కాదు, ఇవేవీ లేవు. కానీ మరి అర్ధాశ్రమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది, లేదు ఇది లేదు ఇవి లేదు మనకు జన్మజాతకంలో, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో, అంటే మీరు జన్మజాతకంలో కాకుండా గ్రహచార్య రీత్యా ఎవరికైనా అర్ధాశ్రమ శని అష్టమ శని శనిదశ నడుస్తున్న ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది. ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళదశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పచ్చు. ఇలా కాదు మాకేమీ జరగ ఈ శుభ మంగళదశ లేదు, అర్ధాశ్రమ ఇవేవీ లేవు, మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి, ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివార వ్రతం, అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంస ఆదులు ఉంటాయి కదా వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం, శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం, దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం, లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒకరోజు వారంలో ఒకరోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం, ఇవి కాకుండా వీలైనంత వరకు, ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులు ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనంత వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడము, అన్నం పెట్టడం, ఏ లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం, ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి. అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం, వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ, మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనివ్వండి ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే శనిశ్చయుడు మన మీద కరుణ పొందుతాడు, మనకి దయ చూపెడతాడు, ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది. అందువల్ల ఇది దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా
పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి నాలుగున్నర నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు. నమస్తే. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.